హే గాయ్స్ సో వెల్కమ్ టు అనదర్ జీటీ గేమ్ ప్లే. సో లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి మనమైతే ఒక గోల్డెన్ కార్ అయితే కొన్నాము. ఈ రోజు వచ్చేసి ట్రవర్మే బట్టెడ్ అన్నమాట. అందుకే ఒక చిన్న గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా, సైమన్ షాడి షోరూమ్ దగ్గరికి వెళ్తున్నా. ఒక కేటీఎం ఆర్డర్ చేశాను అన్నమాట, ఇండియా నుంచి వస్తుంది ఆ కేటీఎం, వెళ్ళి తెచ్చుకుందాము. వస్తే ఎప్పుడు రావాలి, లేకుంటే సాయంత్రం కల్లా వచ్చేస్తున్నాడు సైమన్ గాడు. ఒకసారి వెళ్ళి ఆడికి డబ్బులు ఇచ్చేసి కొంచెం మాట్లాడుకుని వచ్చేద్దాం, లేకుంటే అటు తెప్పిడు సాయంత్రం దాకా. రేపు వచ్చేసి మాయే బర్త్డే, ఈరోజు అంతా మొత్తం సెట్ చేస్తున్నాము. నేను ఫ్రాంక్లిన్ గాడు, డాడీ ఊర్లో లేడు, ఆడు బయటకు వెళ్ళాడు రేపు వస్తాడు అంటే పార్టీకి. అందుకే నేను ఫ్రాంక్లిన్ గాడు వచ్చేసి ఈరోజు సెట్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి మీకు ఫ్రాంక్లిన్ గాడు అయితే కనిపిస్తాడు. ఫ్రాంక్లిన్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి లైక్ వేసుకోవాలి అందరూ ఒకసారి. ఫ్రాంక్లిన్ వచ్చేస్తాడు, వచ్చేసి మొత్తం ఆడే చూసుకుంటాడు. నేను ఊరికే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నా. సైమన్ గాడి షోరూమ్ వచ్చేసింది, ఇక్కడే ఉంది. చూడండి అక్కడ ఉంది సైమన్ గాడి షోరూము. నా కొడుకు ఉంటాడో లేదో డౌటే నాకు, ఉంటే డబ్బులు ఇచ్చేసి కొంచెం మాట్లాడుకుని వచ్చేద్దాము. సాయంత్రాల కల్లా వచ్చేస్తుంది బండి, రాకపోతే ఆడికి ఉంటుంది, రేపు ఉంటుంది ఆడికి, పొద్దున్న ఉంటుంది. రేపు వచ్చేసానమాట. ఇప్పుడు వచ్చేసి సైమన్ గాడిని ఎత్తుకాలి. ఏడున్నవరా రే సైమను, ఏడున్నవరా రే. ఆడి పేరు సిమియాను, నేను ఊరికే ముద్దు పేరు సైమన్ పెట్టా, బాగుంటుంది కాబట్టి అందుకు. ఇవన్నీ లేపేసిన బండ్లే చూడండి, ఇవన్నీ లేపేసిందే. ఇది వచ్చేసి చార్మర్ దగ్గర లేపేశాడు, అది వచ్చేసి వైజాగ్లో లేపేశాడు. అన్నీ ఒక్కొక్క చోట లేపేసి అన్నీ ఇటుకు తీసుకొచ్చాడు ఇడు. సైమన్ గాడి పనే అది. వీటికి వచ్చేసి గ్లాసులు కూడా లేవు, గ్లాసులు కూడా లేవు ఈ బండ్లకి. ఏం నా కొడుకు రా సైమను, ఉండొస్తున్నా. ఏడున్నాడు ఇడు, ఆఫీస్ రూమ్లో ఉంటాడేమో. ఒక రౌండ్ వేసి వద్దామా, ఆఫీస్ రూమ్లో ఉన్నాడయ్యా సైమన్ గాడు. ఉండొస్తున్నా సైమను. నా కొడుకు చూడండి, బండ్లు అన్నీ దొబ్బేసిన బండ్లే, ఆ టైర్లు కూడా దొబ్బేశాడు వీడు, ఇవన్నీ దొబ్బేసినవే. శాలరీలు కూడా ఇడు ఇడు. ఏం నా కొడుకు రా కొనేస్తాయి, మొత్తం షోరూమ్ మొత్తం కొనేస్తాయి నా కొడుకు సమీపింగ్ వేసి. వచ్చేసాం సైమను, చెప్పా కదరా కేటీఎం కావాలనేసి. ఎప్పుడొస్తుంది సాయంత్రకల్లా నాకు కేటీఎం అయితే కావాలి, నీ ఇష్టం మళ్ళీ చెప్తున్నాను. ఫోన్లో బిట్లైన్ చూసుకో, లేకుంటే కంప్యూటర్లోని బిట్లు చూసుకో. నాకు మాత్రం సాయంత్రం కల్లా నా బండి నాకు కావాలంతే. డబ్బులు వచ్చేసి ఫోన్పే చేస్తా, పండగ చేసుకో. సైమన్ గాడికి అయితే వార్నింగ్ ఇచ్చేసా, నాకు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా నాకు బండి కావాలి. మళ్ళీ దానికి మొత్తము నీట్కి చేసి ఏ రిబ్బన్లు అవన్నీ కట్టాలి కదా. మన ట్రవర్ మామి బట్టడే అంటే అంత గ్రాండ్గా సెలబ్రేట్ పెట్టుంటుంది. వెళ్ళిపోదాం ఇప్పుడు. నాకైతే చిన్న పని ఉంది, మన గోల్డెన్ ల్యాంబర్గినికి అయితే కొంచెం మాడిఫికేషన్ చేపించాయి. మొత్తం ప్లేట్ నెంబర్ అది కొంచెం మార్చాలి. నెక్స్ట్ వచ్చేసి టైర్లు వచ్చేసి మొన్న పోయాయన్నమాట, అది కొన్ని మార్చాలి. నెక్స్ట్ లైటింగ్ అన్నీ మార్చాలి. మా బెన్నిగాడు ఉంటాడు, బెన్నిగాడి స్టోరూమ్కి వెళ్ళిపోదాము, అక్కడ మొత్తం నీట్గా చేస్తాడు. రే 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 జరుపుకోండ్రా రే, ఏం కాదులేండి, మొత్తము మార్పుతున్నా కాబట్టి తగిలినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే స్ట్రైట్గా వచ్చేసి మన బెన్నిగాడి షోరూమ్కి వెళ్ళిపోదాము. మొత్తం ఇంటీరియర్ కూడా కొంచెం చేంజ్ చేపిస్తానా, కొంచెము అదేదో వ్యాక్స్ పూస్తారు కదా అది పూపిద్దాము, షైనింగ్ వస్తుంది అనమాట. కొంచెం బిల్డప్ మింగచ్చు అందరు. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడున్నాము? ఓకే, కరెక్ట్ రూట్లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి గొంతులోకి వెళ్ళాలి. వీడికి చెప్తాను బెన్ని ఏడని రోడ్డు మీద పెట్టుకోరా షాప్ అంటే. వీడు ఏందో వీడు బాడీకి కక్కుర్తి పడి లోపల పెట్టుకున్నాడు. ఏం చేస్తాం ఏం చేయలేము. బెన్ని తెరసరా రే. తెరిసాడేమా బెన్నిగాడు, బా కొత్త బండ్లు వచ్చాయి బెన్ని, రెడీ చేపించే మొత్తము. ఫస్ట్ అయితే ఇక్కడ బండి అయితే పార్కింగ్ వేసుకుందాము. మా బెన్నిగాడు వస్తాడు. ఏడున్నాడు బెన్ని, కనిపించలేదు. దిగుదాము ఒకసారి రౌండ్ వేద్దాము. ఏ టైర్లు భలే ఉన్నాయే, టైర్లు, కార్లు, స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ మావే. ఇదంతా ఇది ఫస్ట్ షోరూమ్ స్టార్ట్ చేసినప్పుడు వీడు మెకానిక్ షాప్ అది నేనే ఇచ్చాడు గిఫ్ట్, అదే గ్యాలి కొట్టేది. ఇవి కూడా నేనే గిఫ్ట్ ఇచ్చా అప్పుడప్పుడు, మావాడే కాబట్టి కొన్ని కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉంటా. రిమ్ములు భలే ఉన్నాయే, వేపిద్దాం అన్నీ, వేపిద్దాం అన్నీ. టైర్లు కూడా వేపిద్దాం, కొత్తవి వేపిద్దాము. ఫస్ట్ వచ్చేసి పెయింట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి అది కార్ నెంబర్ ఒకటి చేంజ్ చేయబిల్లి. మొత్తము నా పేరు రాపించుకుంటా. బెన్నిగాడి ఇక్కడ పుష్అప్లు కొడుతున్నాడు. రే బెన్ని రారా బండి రెడీ చేపిద్దువు. మొత్తం పెయింట్ కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టీరింగ్ కొంచెం మార్చాలి. నెక్స్ట్ ఏదేదో కొంచెము డోర్ లూజ్ ఉంది అది టైట్ చేయాలి. రారా బెన్ని తొందర్రా. A few moments later. వచ్చాడే అమ్మా బెన్నిగాడు, రెడీ చేపిస్తున్నాడు మొత్తము. అదంతా డోర్ కొంచెం పోయింది అందుకే కొంచెం వెల్డింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బెన్ని గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి కింద ఇంజిన్ బిగుస్తుంది. మొత్తం సెట్ చేస్తున్నాయి వీళ్ళు. అంత లోపల మనం వచ్చేసి పైన కాసేపు కూర్చుందాము. కాలు నొప్పిస్తున్నాయి. మామ బండి కూడా వచ్చేస్తుంది, భయం లేదు. కొంచెము ఎందుకో టైర్డ్గా ఉన్నా, కొంచెం కాసేపు బ్రష్ తీసుకుందాము. ఇక్కడ కూర్చుందాము. బెన్నిగాడు మినిమం ఒక అన్ అవర్ చేస్తాడు. అంత లోపల మనం కాసేపు కూర్చొని ఫోన్ ఆడుకుందాము. ఫోన్ తీసి యా బెన్నిగాడు చేసాడు, పిలిచాడు, మొత్తం చేసాడు. చూద్దాం ఎట్టు చేశాడు. బెన్ని ఉండొస్తున్నా,
మొత్తం నీట్గానే చేశాడు మా బెన్నిగాడు. కొంచెం చూద్దాం ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ చెప్దాము. ఫస్ట్ వచ్చేసి నా ప్లేట్ నెంబర్ చూసుకోవాలి నేను, అదే మెయిన్ మార్చమన్నాను. ఏడమన ఇదే ఇదే ప్లేట్ నెంబరు చూద్దాం. కొంచెం జూమ్ వేద్దాము, కనిపిస్తుందా మీ అందరికీ ఏం రాసింది దాని మీద? గ్యాంబ్లర్ మన ఛానలే. దోని మన బండి మీద మన పేరు రాపిచ్చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రిమ్స్, ఓకే టైర్లు మార్చేశాడు. ఓకే ఫస్ట్ వచ్చేసి మనము వీడికి పేమెంట్ చేసేద్దాము. నా దగ్గర ఎన్ని డబ్బులు చూసుకుందాము. ఓకే మన దగ్గర వచ్చేసి టూ ఎంత ఉంది, 200 మిలియన్ ఎంత ఉంది? చేసేసామా బెన్నిగాడికి? చేసేస్తాలే బెన్ని, భయపడద్దు. మొత్తం ఖర్చు వచ్చేసి $10,000 వచ్చింది. ఎన్నో ఒకటి ఉన్నాయి. మా బెన్నిగాడికి అయితే ఫోన్పే చేసేసా, ఒక $10,000 అడిగి ఫోన్పే చేసేసాడు. థ్యాంక్ యూ అనేసాడు. ఓకే ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇక్కడ ముందర వచ్చేసి ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. అంటే రెస్టారెంట్ అంటారు, మొత్తం బార్ ఉంటుంది లోపల. అటుకి వెళ్దాం మనము, అటుకి వెళ్ళి కొంచెం టైం పాస్ చేద్దాం. ఇప్పుడు అయితే నా ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదు ఎందుకో. అక్కడే కొంచెం టైం పాస్ చేసేసి ఏందో తినేసి అక్కడే సాయంత్రం వరకు 6-7 అవుతాయి. ఇదే అనమాట మన కొత్త రెస్టారెంట్. ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అదే మన బండి ఉంది కదా, బండి పిచ్చుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం డైరెక్ట్. జరుపుకుంటా రే, నా ల్యాంబర్గిని అక్కడే పెట్టేస్తా నైట్ సైమన్ గడి షోరూమ్ దగ్గరికి. కొంచెం ఏదో రిజిస్ట్రేషన్ పనులు ఉన్నాయి, ఆడు చూసుకుంటాడంట. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి కాసేపు కూర్చుందాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అవుతుంది, మనం 6 కల్లా వెయిట్ చేయాలి. సో లోపలికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వెయిట్ చేద్దాము. యా గైస్, సో 6 అయింది టైం అయితే. ఇప్పుడైతే మా సైమన్ గారు అయితే ఫోన్ చేశాడు, బండి వచ్చిందంట, వెళ్ళి ఎత్తుకొచ్చుకుందాము. నా ల్యాంబర్గిని ఎక్కడుంది చూద్దాము, ల్యాంబర్గిని ఎట్టుంటుందో. కొత్త లైట్ లేపించా, మొత్తం ఇంటీరియర్ కూడా కొత్తది మార్పించా, మొత్తం వ్యాక్స్ పూసి కొంచెం లెదర్ కూడా చేంజ్ చేయించా. ఇదే మన సైమన్ గారి షోరూమ్ అనమాట. ఇక్కడే వెళ్ళాలి మనం ఇప్పుడు. బండితీ దొరకరే ముసలోడా పోతావు. మనమైతే బయలుదేరిపోతున్నాము సైమన్ గారి షోరూమ్ దగ్గరికి. బండి అయితే స్పీడ్గానే పోతుంది, కొంచెం హార్స్ పవర్ ఎక్కువైంది అనుకుంటా. కొంచెం ఇంజిన్లో ఏదో మార్పు చేశాడు మా బెన్నిగాడు, అందుకే కొంచెము ఇంజిన్ హీట్ తగ్గింది. హీట్ తగ్గి స్పీడ్ పెరిగింది. అప్పట్లో వచ్చేసి హీట్ ఫుల్ అవుతుండే, ఇప్పుడు హీట్ తగ్గి స్పీడ్ పెరిగింది. మా జిమ్మిగాడు సైంటిస్ట్, ఏం పేరు దాని పేరు బెన్నీ, బెన్నిగాడు సైంటిస్ట్ ఆడు. జిమ్మి అంటారు నా, జిమ్మి నేనే. మా బెన్నిగాడు సైంటిస్ట్, హీరో మా బెన్నిగాడు. అటు సైమన్ గాడు తెప్పించాడో తెప్పిలేదో ఫోన్ చేసి చెప్పాడు తెప్పించా అనేసి. వెళ్ళి చూద్దాము, నాకు తెలిసినంత వరకు తెప్పించి ఉంటాడు, ఊరికే ఫోన్ చేయడు. ఫోన్ చేస్తే ఊరికే ఆడుతూ ఫుట్బాల్ ఆడుకుంటా నేను. అందుకే వచ్చేసాం మనం షోరూమ్ దగ్గరికి. వాడు ఉండడంట, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. బండి అయితే ఇక్కడ పార్కింగ్ వేసేస్తాను నేను, ఇక్కడే పెట్టేస్తా ఈరోజంతా. ఎందుకంటే ఏరియాలో అంత దొంగనాకుడుకులు ఎవరు ఉండరు, అందరూ మంచోళ్ళే ఉంటారు ఏరియాలో. అందుకే ఇక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ ఉంటుంది మన కంటైనరు. ఇండియా నుంచి వచ్చింది కదా, వెనకాల పెడతారు అందరూ, వెనకాల పెద్ద ట్రాలీలో పెడతారు. అదే పెద్ద బండి ఉంటుంది, దాంట్లో పెట్టేస్తారు. అది వచ్చేసి మనమే ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడైతే వర్కర్స్ ఎవరు లేరు, అందుకే నేనే ఎత్తుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే వెళ్దాము. ఇప్పుడు ఉన్నాడు సైమన్ గాడు, లేడు అనుకుంటా. ఉన్నాడో చూద్దాము. ఇవన్నీ కార్ల ఫోటోలు, నీకు ఎందుకు రా సైమన్ గా కార్ల ఫోటోలు? నా కొడక అన్నీ దొబ్బేసిన బండ్లు అన్నీ అమ్మిదిమ్ముతావు. ఆడున్నావు రే సైమను, లోపల ఉన్నావా? లోపల ఉన్నాడే సైమను. బండి వచ్చిందా? ఎంతసేపు చూస్తారో కంప్యూటర్ని, డబ్బులు పోయినట్టున్నాయి అందుకే చూస్తున్నాడేమో. ఓకే బండి వచ్చిందంటే వెళ్ళి తెచ్చుకుందాము. వర్కర్స్ ఎవరు ఉండరు, మనమే తీసుకొని వెళ్ళిపోవాలి. ట్రైలర్ ఉందంట వెనకాల. ఎక్కడ నా బండి ఎక్కడ? పైన ఉంది కేటీఎం. ఎస్ గైస్, అదే మన ట్రవర్ మామ గిఫ్ట్ అనమాట. ఇప్పుడైతే ఈ బండి ఎక్కిచ్చేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఎవరు వర్కర్స్ లేరు, అందుకే నేనే నడుపుకొని వెళ్ళిపోతా, నడుపుకొని వెళ్ళిపోతాను నేనే. ఇప్పుడైతే ఎక్కుతన్నా. ఇక్కడ జిమ్మిగా పద ఇంకా తక్కువ. ఈ బండి కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే దీని ముందర భాగం చిన్నగా ఉంది, వెనకల భాగం పెద్దగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఓర్పుగా నిదానంగా నడపాలి, లేకుంటే క్రాష్ అయిపోయి 2 లక్షల బండి సంకనాకిపోద్ది. అందుకు కొంచెం స్లోగా నిదానంగా వెళ్దాం. అసలుకే ఇది నా బండి కాదు, మా మావకు గిఫ్ట్ ఇస్తున్నా నేను. అందుకు మొత్తం దీని ఛార్జెస్ వచ్చేసి ఇది వచ్చేసి 2 లాక్స్ బండి.
ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి దీని ట్యాక్స్ అవన్నీ కలిపి మొత్తం 5 లక్షలు అయింది. ఏం చేద్దాం, మా మావ కోసము చాలా చేశాడు కదా మనకు, అందుకు ఏం చేద్దాం, మా మావ గిఫ్ట్ ఇచ్చేస్తా రేపు. రేపు ఇచ్చేస్తే మా మావ హ్యాపీగా అయిపోతాడు. వెళ్తున్నా మావయ్య, నీకోసం ఈ గిఫ్ట్ తెస్తున్నా. అండ్ ఫ్రాంక్లిన్ గాడికి కూడా ఏదో చూడాలి. ఫ్రాంక్లిన్ గాడికి ఏం చూస్తావాడు, ముందే ధనవంతుడు. ఆడందడు వస్తాడంట, మీతో మాట్లాడతాడు. వాడే మొత్తము సెట్ చేసేది మన బర్త్డే పార్టీని. అంటే వాళ్ళ ఇంట్లోనే కొంచెం లైట్స్ అవన్నీ అరేంజ్ చేసి కొంచెము వేస్తాడంట, అందుకు కొంచెము టైం పడుతుంది. ఆడు వచ్చేస్తాడు. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. సైమన్ గడ్ 7 అన్నాడు, కొంచెము 1 అవర్ బ్యాక్ చేసాడు మనకు. ఎట్టో ఒకటి సైమన్ గడ్ మంచోడు అంటే మంచోడు. జరుపుకుంటారే, ట్రాలీ పడిపోతే చెప్తాను ఫస్టే, పడిపోతే నాకు సంబంధమే లేదు. స్లోగా వెళ్ళాలి, కొంచెం ట్రాఫిక్ రూల్స్ అయితే మనం పాటించాలి, ఎందుకంటే ఇది పోద్ది. అందుకు చిన్న బండి ఉంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు స్పీడ్గా. ఇది కొంచెం పెద్ద బండి కాబట్టి నిదానంగా ప్రధానంగా వెళ్దాము. జరుపుకుంటారే, రెడ్ లైట్ పడింది, ఓకే. బండ్లు లేవు కాబట్టి వెళ్ళిపోతాను, అదే బండ్లు ఉంటే నేను ఆగాల్సిందే. పదా తొక్కు. ఇది ఎక్కట్లేదు, కొంచెం హైట్ ఉంది కాబట్టి. ఓకే, బండి అయితే ఇక్కడ పార్క్ చేసేస్తా, దిగేస్తాం మనం ఇప్పుడు. బండి అయితే ఇంకా దింపుదాము. దిగరా జిమ్మిగా, ఇక్కడ రోడ్డు మీద ఎవడు కడ్డం ఉండదులేండి, ఎవడు ఉండడు ఇక్కడ. సైడ్ నుంచి వెళ్ళిపోతారు అందరూ. ఎరారే సైడ్ నుంచి వెళ్ళిపోవా చెప్తున్నా కదా. ఇప్పుడైతే దీన్ని దింపుదాం మనము, దింపుదాం. దింపరా జిమ్మిగా, మామిడు దింపుతున్నాడు. దింపేసి ఇంకా లోపల పెట్టేద్దాం. ఏం చేద్దాం, ఎవ్వరు లేరు నాకు హెల్ప్ చేసేవారు, నేను ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు వచ్చేసి లోపల పెట్టేద్దాము, షెడ్లో పెట్టేద్దాము, లేకుంటే ఎవడని దుక్కొని వెళ్ళిపోతాడు. ముందే కొత్త బండి ఇది. ఇంటికొచ్చేసా. పదండి ఇంక వెళ్దాం. ఫస్ట్ మీకు బండి చూపిస్తే ఎట్టుందో. ఇదాని కేటీఎం అన్నమాట. కేక్ ఉంది కదా బండి, సూపర్ ఉంది బండి. బాబా కేక్ ఉంది. ఏం చేస్తున్నారు అందరు ఇంట్లో, బాగున్నారు అందరూ? ఏట్ రేసి సినిమా చూస్తుంది. ఏ సినిమా చూస్తున్నావు జననం మర? ఏ గాయస్, నేను మీ ఫ్రాంక్లిన్ సో. చాలా రోజుల తర్వాత వచ్చేసానమాట. ఏం చేద్దాం, పిల్లనా కొడుకులు అందరు తొక్కేస్తున్నారు, అందుకే చాలా రోజుల తర్వాత వచ్చా. ఇప్పుడైతే మన మెయిన్ టాస్క్ వచ్చేసి మా ట్రవర్ గడి బర్త్డే అయితే ఉంది, మొత్తం నేనే సెట్ చేయాలి. మా ఇంట్లోనే వచ్చేసి కొంచెం లైట్స్ కొంచెం పార్టీలాగా చేద్దాం అనుకుంటున్నా. ట్రవర్ గాడి కొంచెం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా. మొత్తం నిన్న రాత్రే సెట్ చేయించేసా, మొత్తం డిస్కో లైట్లు అన్నీ చేయించేసా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి చూద్దాము ఏం చేస్తారో, ఏం చేస్తున్నారో. గెస్ట్ అందరు నిన్నే వచ్చేసారు. ఈరోజు పార్టీ స్టార్ట్ అవుద్ది, 2 డేస్ దాకా కంటిన్యూ అవుద్ది మన పార్టీ, లాంగ్ పార్టీ అన్నమాట. ఏ ఇల్లు కేక్ ఉంది, మీకు అంతే చూపిస్తా. మొత్తం సెక్యూరిటీ, ఎందుకంటే మనమంతా గ్యాంగ్స్టర్లు కాబట్టి ఎవరైనా ఎప్పుడు అటాక్ చేసినా ఎవరికి తెలియదు, అందుకు మొత్తము సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నా. లోపలికి వెళ్దాము, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము వీళ్ళందరూ మన బాడీ గార్డులు. ఎన్నా బాగున్నావునా, నా గన్ ఎంతనా రేటు? ఈ నీ మొగ మీద ఎవడు మింగాడు, అందుకే మొగం అట్లయిపోయింది అన్న. లోపలికి వెళ్తానా, ఇప్పుడు చూపిస్తా గైస్ మీకు అందరికీ ఎట్టుందో లోపల. మెట్లయితే దిగుదాము, ఫుల్ పార్టీ చేసుకుంటాను మనోళ్ళు. డిస్కో లైట్లు వేసేసి మొత్తం మనమే సెట్ చేయించేసాము. ఇది వచ్చేసి ఒక $200 $300 ఇస్తే మొత్తము రెంటెడ్ అన్నమాట, మొత్తం వాళ్ళే సెట్ చేసేస్తారు. లైట్స్ అన్నమాట అన్నీ సెట్ చేసేస్తారు. మనోడు వచ్చేసి తందూరి కాలుస్తున్నాడు. కాల్సరే తందూరి బా నీట్ గర్ల్స్. వీళ్ళందరూ వచ్చేసి మన గెస్ట్లే అన్నమాట, ట్రవర్ ఫ్రెండ్స్, ట్రవర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు, మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. చూద్దాం ఏం చేస్తున్నారో వీళ్ళు. ఏ కుండలు జరుపు, మా కుండ పడిపోయింది, మనకు సంబంధం లేదు. ఇదే మన పార్టీ అన్నమాట. వీళ్ళు చూడండి, వీళ్ళు వచ్చేసి ట్రవర్ గర్ల్ ఫ్రెండ్స్. బాగున్నారే, మళ్ళీ ఉన్నారు. ఏం చేద్దాం, మన గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు అన్నట్టు. ట్రేసీ పాప్ కూడా వచ్చేసింది పార్టీకి, ట్రేసీ పాప్తో కూడా మాట్లాడదాము. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఊపుతున్నారు ఒక్కొక్కడు. మా ఊపుతున్నారు వద్దొద్దు, అటు ఊపకూడదు. అమ్మ ఏందా వీళ్ళు ఇంత డ్యాన్స్ చేస్తున్నారు, మనకు రాదా డ్యాన్సు? రేపు చూపిస్తానా డ్యాన్స్. అమ్మ ఇది చూడు నెట్ట చేస్తాను డ్యాన్సు. మా ట్రేసీ చెప్పాక, ట్రేసీ పాప కూడా వస్తుంది. ఏ గాయస్, నేను మీ ట్రవర్. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే టు మీ. నాకు ఎవడిస్తాడు గిఫ్ట్లు, ఎవడిడు నాకు, అసలు నేను పుట్టిందే వేస్ట్. ఎందుకో జిమ్మిగాడు ఫోన్ చేశాడు, రా మావా నీకు ఒక గిఫ్ట్ ఉందన్నాడు అన్నాడు. నెల్లు చూసి వస్తా జిమ్మిగాడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను. జిమ్మిగాడు ఫోన్ చేశాడు తొందర రమ్మనేసి, నేను స్పీడ్గా అయితే వెళ్ళిపోతా. ఎందుకో జిమ్మిగాడు గిఫ్ట్ ఇస్తానని అనిపిస్తుంది, చూద్దాము.
వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి స్పీడ్కి అయితే వెళ్దాము, కొంచెం స్లోగా వెళ్దాం. ఏమంటే ఈరోజు వచ్చేసి నా బర్త్డే కాబట్టి అందుకే ఏం యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకుండా జనం మరణం నేను ఒక్కడనే మిగిలాను సినిమా చూడకుండా. మనం వచ్చేసి కొంచెం ఆరోగ్యంగా ఉందామనేసి ఉన్నాను. ఏం చేద్దాం, ఇప్పుడే గుద్దేసా. ఓకే పర్లేదు, కొంచెం బీపీ ఇయర్ వచ్చేసి కొంచెం బీపీ కంట్రోల్ చేసుకుందాము. వచ్చేసాం. ఇదేంది ట్రాలీ పెట్టాడు మనోడు, బండి తెప్పించాడు మేము ఇండియా నుంచి. చూద్దాం వెళ్ళి లోపలికి వెళ్దాము. బండి అయితే అక్కడ మనం పార్కింగ్ వేసుకుందాము. ఓకే ట్రవర్ గార్డ్ అయితే ఇంటికి వచ్చేసాడు, జిమ్మిగాడు ఇంటికి. జిమ్మిగాడు ఎక్కడున్నాడు? ఆ జిమ్మిగాడు కిందకి వెళ్తున్నాడు మావ కోసం, వాళ్ళ మావయ్య కోసం బండి తెప్పించాడు. మావయ్య ఎక్కడున్నాడు? మావయ్య ట్రవర్ మావయ్య ఇక్కడున్నావు రా, మావయ్య నీ గిఫ్ట్ ఒకటి రా చూపిస్తా. మావయ్య నీ గిఫ్ట్ రా, మా మావయ్యకి ఇప్పుడు చూడండి గిఫ్ట్ ఇస్తా. ఆ డొక్కోటా బండిలో తిరిగి తిరిగి మా మావ చచ్చిపోతున్నాడు రా, మావయ్య నీకు గిఫ్ట్ ఇస్తా ఒకటి రా లోపల రా. టాప్ సీక్రెట్ ఇది, లోపలికి వచ్చే. ఇదే నీ గిఫ్ట్, ఎట్లుంది? కేటీఎం నీదే బండే, ఇంకా నీదే వేసుకుని వెళ్ళిపో, వేసుకొని వెళ్ళిపోతావా. ఇంకా హ్యాపీ బర్త్డే నీకు. ఈరోజు వచ్చేసి నీకు వచ్చేసి పార్టీ ఇస్తున్నాము నేను, నెక్స్ట్ వచ్చేసి జిమ్మిగా సారీ నేను ఫ్రాంక్లిన్ గారు నీకు వచ్చేసి పార్టీ ఇస్తున్నాము, నువ్వు వచ్చేయాలి తొందరగా. మా మాయ వచ్చేసి బయలుదేరిపోయాడు, ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ చేయాలి కాబట్టి. దీంట్లోకి వచ్చేసి కొంచెం స్పీడ్గా తోలొచ్చు బండి. ఈ బండి వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 150 అన్నమాట, 150-160 పోతుంది. సైమన్ గార్డ్ వచ్చేసి 170 అంటాడు. సైమన్ గార్డ్ 170 అంటే మనకు 150 వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ప్యూర్ బండి అనమాట, ప్యూర్ వైటు, వైట్ అండ్ ఆరెంజ్. వాడికి అడిగా కొంచెం హెవీ ఉండే బండి ఇలా అంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేదన్నాడు. ఏదో ఒక బండి వేసుకుని వెళ్ళిపోదాం అనేసి ఈ బండి కొనిపించేసా మావకి. మావ అప్పుడే స్టంట్లు వేస్తున్నాడు, పద తక్కువ. కొంచెం ఎయిర్పోర్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఉందాము, ఎందుకంటే జననం మరణం నేను ఒక్కడనే మిగిలే సినిమా చూడాలనిపించలేదు నాకు, అందుకే కొంచెం సైలెంట్గా నిదానంగా ప్రధానంగా తోలుదాము. మా మావ ఇప్పుడే బండి దొరికింది, కుమ్ముతున్నాడు బండిని. ఈరోజు వచ్చేసి మనకు బర్త్డే పార్టీ కూడా ఉంది, అందుకే కొంచెము ఆ బర్త్డే పార్టీ కూడా అటెండ్ అవ్వాలి, అందుకే కొంచెం స్లోగా తోలుదాం. ఏ ఎయిర్ప్లేన్ 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 కింది నుంచి పోనిస్తా, సక్ ఎయిర్ప్లేన్ కింది నుంచి పోనిచ్చా. అమ్మా రే ఏం చచ్చిపోతా, నేను చచ్చిపోతా గ్యారంటీ, రోజు చచ్చిపోతా. కొంచెం జస్ట్ మిస్, మిస్ అంటే చచ్చిపోయాడు. మా ఇప్పటికే లేట్ అయిపోయింది పార్టీకి. జిమ్మిగాడు అయితే ఫోన్లు సావమింగుతున్నాడు, అందుకే నేను తొందరగా వెళ్ళిపోతున్నా. జిమ్మిగాడి ఫోన్ తట్టుకోలేకపోతున్నాను. స్పీడ్గా అయితే పార్టీ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రాంక్లిన్ గారు నాకు షేర్ చేశాడు పార్టీ లొకేషన్, అక్కడికి వెళ్ళిపోతాను నేను స్పీడ్గా. ఈ హైవే దిగేస్తే ఇది ఏరియా, వెళ్ళిపోవచ్చు తొందరగా వెళ్ళిపోవచ్చు. జిమ్మిగాడు వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తున్నాడు, ట్రవర్ మావయ్యకు. ఇంకా రాలేదు ట్రవర్ మావయ్య, అందుకే కొంచెం అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరు కేక్ అన్నీ తెప్పించేశారు, మావయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. మావయ్య చూస్తే రోడ్ల మీద ఏడాడో తిరుక్కుంటున్నాడు. తొందరగా వెళ్దాం పట్టండి ఇంకా. జిమ్మిగాడు ఫుల్ వెయిటింగ్ అన్నమాట. వచ్చేసాం లొకేషన్కి. బా కేక్ ఉంది లొకేషను, సూపర్ డూపర్గా ఉంది లొకేషను. కిందికి వెళ్ళి చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తున్నారో. మా జిమ్మిగాడు, నెక్స్ట్ వచ్చేసి ట్రవర్ గార్డ్ సారీ మైకేల్ గాడు, ఫ్రాంక్లిన్ గారు వచ్చేసారంట. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నారా, డ్యాన్స్ చేస్తున్నారా అందరూ. ఈడేంది మైకేల్ గారికి ఎక్కువ అయిపోయింది అనుకుంటే, వీళ్ళకి కొంచెం అయింది, వీళ్ళకి ఫుల్ ఎక్కువ అయిపోయింది మైకేల్ గారికి. ఇది చెప్తాను ఎక్కువ తాగదురు అనేది చూడండి. ఆ డ్యాన్స్ చూడండి, వీళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇటు చూడండి చచ్చిపోతావరే నువ్వు, చచ్చిపోతారా మైకేల్ చచ్చిపోతావులే బో, యాడని మింగించుకో. ఒకసారి రౌండ్ వేద్దాము, ఎట్టుందో మన పార్టీ. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేనే రౌండ్ వేయాలి. అమ్మాయిలు భలే ఉన్నారే. అమ్మ ఇడు చూడు కాలు ఎత్తుతుంది, ఏ కాలు ఎత్తుతున్నావు? లోపల కూడా లైట్ పెట్టారా స్విమ్మింగ్ పూల్లో? పాపా ఏ కేక్ ఉంది, సూపర్ పెట్టాడయ్యా ఫ్రాంక్లిన్ గాడు. ఏమైనా ఫ్రాంక్లిన్ గాడు అంతే. వీళ్ళంతా బీర్లు వేస్తున్నారు. ఏంటండి ట్రేసీ పాప కూడా ఉందే, ట్రేసీ చూడండి. వాళ్ళ డాడీ వచ్చేసరికి బీర్లు వేయట్లేదు, సైలెంట్ కూర్చుంది. మనము స్టెప్పులు వేద్దాము. మనో డాన్స్ అయిపోయింది, ట్రవర్మా డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫోటో దిగుదాము, కొంచెం సెల్ఫీ దిగేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాము. రా రే మైకేల్ రా దిగుదాము. మైకేల్ గారు అప్పుడే చూస్తున్నాడు కెమెరా కల్ల, కొంచెం నవ్వరా మైకేల్గా, మొగం ఇట్ట పెడతావు మొగ్గలో మాదిరి ఉండండి. మా జిమ్మి గారి ఫోటో తీసి అడవి పందులు పంపిద్దాము, వాళ్ళు నెట్లకి ఇచ్చుకుంటారు. రా జిమ్మి 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 గారు ఎడి జిమ్మి ఇడ్జుడు ఇడ్జుడు
మయుడొద్దులే జిమ్మీ గాడు చూడు నీ ఫోటో అడిగి పందితో కంపేర్ చేస్తారా మా జిమ్మీ గాడు వేసిన వేసిన స్టెప్పులు మా జిమ్మీ గాడు మంచోడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు యాగా సో ఇప్పుడే పార్టీ అయిపోయింది అందరం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము నాకైతే ఇంకా విసుగు పుట్టేసింది రేపైతే చాలా పనులు అయితే ఉన్నాయి ఊరికే అట్లా ఒక 1 అవర్ 2 అవర్స్ ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ బండి వేసుకొని వెళ్ళిపోతాం రండి రే అందరు ఎక్కండి అందరు ఎక్కాలి అందరు ఇళ్ళలో డ్రాప్ చేసేస్తే ఎక్కండి 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 రే జిమ్మిగా ఎక్కరా నువ్వు మా జిమ్మిగాడి బరువే బరువు ఏం చేయలేనా బరువు ఓకే గైస్ సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం సో ఈ వీడియో మినిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోకి వచ్చేసి ఒక 400 లైక్స్ టార్గెట్ పెడదాం సో ఆ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి ఓకే గైస్ సో నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్.